హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మనం ఆకుకూరల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే కొత్తిమీర, మెంతి, పాలకూర, గోంగూర, తోటకూర, చుక్కకూర ఇలాంటివి ఎలాంటి ఆకుకూరలు తీసుకొచ్చినా వీటి 1 మంత్ వరకు బయటనే అంటే ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే ఏ విధంగా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎయిర్ టైట్ కంటైనర్స్ లేకపోయినా పర్లేదు, ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ ఉన్నా కూడా ఇందులో మనం నేను ఈ కొత్తిమీర తీసుకొచ్చి నియర్గా 1 వీక్ అవుతుంది, చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు తీసుకున్నట్టు. సో నేనైతే ఇలానే యూజ్ చేస్తే ఏంటంటే చాలామంది ఆకుకూరలు తీసుకురావడానికి భయపడతారు, ఎందుకంటే అవి 2-3 డేస్ కంటే ఎక్కువ ఉండవు అనేసి. అలా ఏముండదండి, మనం ఎలాంటి కొత్తిమీర మెంతి దగ్గర నుంచి ఎలాంటి ఆకుకూరలైనా చాలా ఫ్రెష్గా 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు పాడవకుండా. ఇక్కడ వచ్చేసి నేను ఒకటి ప్లాస్టిక్ బాక్స్, నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎయిర్ టైట్ కంటైనర్. సో ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నా, నేను ఒక 4 బాక్సెస్ తీసుకున్నా. ఇందులో వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కంటైనర్స్ వస్తాయి, చిన్న చిన్న కంటైనర్స్ 3 వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ కింద ఒక న్యూస్ పేపర్ వేసిన, టిష్యూ పేపరే వేయాల్సిన అవసరం లేదు. సో కింద వచ్చేసి నేను ఒక న్యూస్ పేపర్ వేసేసిన తర్వాత దానిపైన చుక్కకూర పెట్టేసిన. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక న్యూస్ పేపర్ వేసేసి మళ్ళీ దానిపైన మెంతి కూర పెట్టేసిన. నాకు ఈ కంటైనర్లో వచ్చేసి ఈ కంటైనర్ అనే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 టైప్స్ ఆకుకూరలు అనేవి ఇందులో స్టోర్ చేసేసుకుంటున్నా. సో మీకు చూపిస్తున్నా కదా, నేను ఇవన్నీ తీసుకొచ్చి నియర్గా 1 వీక్ అవుతుందండి. 1 వీక్ వరకు బయట పెట్టిన అస్సలు పాడుగా అవి ఇవ్వచ్చేసి, కానీ మనం బయట పెడితే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం టిష్యూ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ వేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న మాయిశ్చర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, పేపర్ కానీ లేదంటే టిష్యూ కానీ. సో మీకు ఇక్కడ చూపిస్తున్నా కింద ఈ విధంగా వేసేసుకొని నెక్స్ట్ పాలకూర, తోటకూర నేను ఏంటంటే కాడలు అనేది కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నా, ఎందుకంటే కాడలు కట్ చేయకపోతే అవి అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కాడలు అనేవి ఫ్రెష్గా కట్ చేసేసుకొని ఇందులో స్టోర్ చేసేసుకోవచ్చు. నేను చెప్పిన కదా 3 కంటైనర్స్ ఇట్లా వచ్చినాయని, చిన్న చిన్న కంటైనర్స్ అంటే నిమ్మకాయలు కానీ నెక్స్ట్ వచ్చేసి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ మనకు తక్కువ క్వాంటిటీలో ఉన్న ఐటమ్స్, అల్లం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఏమైనా తక్కువ క్వాంటిటీలో ఉన్నాయి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. సో నేను అవన్నీ తీసేసి ఇందులో వచ్చేసి చుక్కకూర, నెక్స్ట్ మెంతి ఏవి ఉంటే అవన్నీ ఇలా స్టోర్ చేసుకుంటా. సో ఇలా ఒక లేయర్ వేసేసుకున్న తర్వాత పైన ఇంకో పేపర్ అనేది వేసేసి నెక్స్ట్ మెంతల ఇలా పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకొని మనం పైన లిడ్ అనేది పెట్టే ఒక పేపర్ వేసేసి లిడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ పెట్టేసుకోవాలి, ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా పర్లేదు, ఒకవేళ ఫ్రిడ్జ్ లేని వాళ్ళైతే మనం ఒక సైడ్ పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.